సో చాలామందికి చీదర్ అంటారండి, అంటే విపరీతమైన దురద ఉంటుంది, ఎస్పెషల్లీ పిల్లలకి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కానీ వస్తుంది. తర్వాత ఈ వేళ్ళ మధ్యలో వస్తుంది, ఇక్కడ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇది ఎక్కువ కామన్గా ఎక్కడ వస్తుందంటే హాస్టల్స్లో ఉండే పిల్లలకు వస్తుంది అన్నమాట. అందరు గుంపులు గుంపులు ఉంటారు కదా, వాళ్ళందరికీ వస్తుంది. ప్లస్ అనాథ శరణాలయాల్లో ఉండే పిల్లలకు కానీ, అలా ఒక హాస్టల్స్లో ఉండే పిల్లలకు కానీ వాళ్ళకి చాలా ఎక్కువ వస్తుంటుంది. ప్రైవేట్ పార్ట్స్లో విపరీతమైన దురద వస్తుంటుంది, ప్లస్ ఇక్కడ దురద వస్తుంటుంది. దీన్ని స్కేబీస్ అంటారు. స్కేబీస్ అంటే కొంతమంది గజ్జి అంటారు, కొంతమంది చీదరు అంటారు అట్లా. సో దీనికి కూడా చాలా సింపుల్ చిట్కా అండి, కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి చేయాలన్నమాట. అందరికీ వేడి నీళ్ళతో శుభ్రంగా స్నానం చేసేసి రాత్రిపూట మెడ నుంచి కింద భాగం వరకు ఒక పెర్మైట్ అనే ఒక క్రీమ్ ఉంటుందండి, అది రాసుకుంటే కనుక అవన్నీ చచ్చిపోయి మొత్తం అది పోతుందన్నమాట చీదర. సో అది ఒకటి. కాకపోతే దానికి ఒక స్కిన్ డాక్టర్ని కానీ పిల్లల డాక్టర్ని కానీ సంప్రదించాలి. యాక్చువల్గా 2 వేళ్ళ మధ్యలో ఉండి అక్కడ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా దురద ఉంటుంది, ఎప్పుడు ఇలా గోకుంటున్నారంటే ఇంకా అది చూడగానే అర్థమైపోతుంది, చిన్న చిన్న డాట్స్ లాగా ఉంటుంది, చాలా దురద వస్తుంటుంది అన్నమాట పాపం వాళ్ళకి. అది చూసి వెంటనే చెప్పేసేయచ్చు, ఒక డాక్టర్ని సంప్రదించి అదా కాదా అని చెప్పి ఆ మందు వాడుకుంటే సరిపోతుంది అన్నమాట, ఈజీగా తగ్గిపోతుంది.